బరాబర్ నెల రోజుల తర్వాత గీ ట్యాంక్ ఎట్లుంటదో ఎరకేనా ఇటు సంబరాలు అటు శోకాలు ఆలు పటాకులు గాలిస్తే ఇల్లు పండ్లు పటపటా కొరుకుతారు రోడ్ల మీద జులూసులు ఇంట్లోకి వెళ్లి బయటికి రాక ఏడుపులు కోట్ల మంది టీవీల ముంగట్నే ఉంటారు ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎవలు గెలిచిండ్రు ఎవలు ఓడిండ్రు సీఎం ఎవలైతారు అని ఆత్రమాత్రంగా చూస్తారు ఆవ్ డిసెంబర్ 3వ తారీఖు నాడే ఓట్లు లెక్క పెట్టేది ఇయాల నోటిఫికేషన్ వచ్చింది 30 తారీఖు నాడు ఓట్లు కమ్మంల కాంగ్రెస్ తుమ్మల సారు నిర్మల్ల బీజేపీ మహేశ్వరరెడ్డి సారు గోషమహల్ల కాంగ్రెస్ సునితా మేడం వరంగల్ల బీజేపీ ప్రదీప్ సార్ కొడుకు వికారాబాద్ల కాంగ్రెస్ ప్రసాద్ సారు కొడంగల్ల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తరపున తమ్ముడు నామినేషన్ ఏషిన్రు ఫస్ట్ నాడే టికెట్లు రానోళ్ళు పార్టీలతో సంబంధం లేనోళ్ళు సొంతంగా నిలబడేటోళ్ళు ఆడాడ కాగితాలు సమర్పించిండ్రు కేసీఆర్ సార్ పోటీ చేస్తున్న కామారెడ్డిలా నాలుగు నామినేషన్లు పడ్డాయి అప్పుడే తమిళనాడుకి వెళ్ళొచ్చి పద్మరాజన్ అనేట ఆయనే గజ్వెల్లా నామినేషన్ వేసిండు దేశంలో 7 ఓట్లుంటే ఆడ 236 మాటల నామినేషన్ లేచి రికార్డు కొట్టేసిండు లో అది కూడా పెద్ద పెద్దోళ్ల మీదనే కరీంనగర్ లాగి ఫోటోగ్రాఫర్ సైకిల్ మీద వచ్చిండు కాగితాలు ఇస్తానికి ఒకళ్ళ ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తావన్నా సో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి నా వంతు కృషి చేస్తాను హగో టికెట్ల కోసం ఎగబడ్డారు గాని నామినేషన్లు గింత సపసపగానే అనేరు ముహూర్తం ముహూర్తం చూస్తున్నారు లీడర్లు తిది నక్షత్రం వారం ఒకటికి నాలుగు మాటలు అయ్యవార్ల కాడ చూపించుకొని గదినం వచ్చి నామినేషన్లు వేస్తారన్నట్టు రేపు మంచి రోజే ఉన్నదట ఇక 6, 8, 9 తారీఖుల దివ్యమైన ముహూర్తాలున్నాయి గదినం కాగితాలు సమర్పిస్తే పక్కా గెలుస్తారని పండితులు చెప్తున్నారట కేసీఆర్ సార్ కూడా 9 నాడే ముహూర్తం పెట్టుకున్నాడు ఆత్రం ఏం లేదు ఐతారం తీసేస్తే శుక్రవారం దాకా టైం ఉంది 11 గంటలకెళ్ళి 3 గంటల దాకా ఎప్పుడన్నా రావచ్చు